డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన సహోదరి సహోదరులారా, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి ఈరోజు జనవరి 18 వరకు మీతో మాట్లాడలేకపోయినందుకు చింతిస్తున్నాను. ప్రపంచ శాంతిలో ప్రజాశాంతికి బిజీగా ఉన్నట్లు మీ అందరికీ తెలుసు. మీ అందరి ప్రార్థనలు బట్టి, దేవుని కృపను బట్టి ఒక పెద్ద యుద్ధం ఆగిందని చెప్పొచ్చు. ఇంకా టెన్షన్స్గా ఉంది. అయినప్పటికీ మరలా నేను ఈస్ట్ కోస్ట్ అమెరికా రావాల్సి వచ్చింది కనుక నేను వచ్చాను. అయినప్పటికీ నేను మన దేశంలో మన రాష్ట్రంలో జరిగిన సంఘటనలు చూసి చాలా విచారిస్తున్నాను. ముఖ్యంగా రైతులకు ఎంతో ఇబ్బంది జరుగుతుంది. ఏదో ధర్నాలు చేస్తే రైతుల సమస్యలు పోవు. అందుకనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఆఫర్ కూడా ఇచ్చాను ఓపెన్గా త్రూ ఫ్రెండ్స్. వారు నన్ను ఆహ్వానిస్తే, పిలిస్తే నాకున్న కనెక్షన్లు బట్టి రాష్ట్ర అభివృద్ధి కొరకు నేను కృషి చేస్తాను. ఒక 3 నుంచి 6 నెలల్లో ఆయన కలిసిన ఆహ్వానం తర్వాత 100% కొంతమంది బిలియనీర్లని మిలియనీర్లని ఇన్వెస్టర్లని తీసుకొచ్చి సమిట్ పెట్టి అభివృద్ధి చేద్దాం. కానీ ఈరోజు నిన్న జరిగిన ఘటన పవన్ కళ్యాణ్ విషయం చూస్తే చాలా విచారంగా ఉంది. నేను 2008లోనే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే చెప్పాను, కాపు నాయకులకు చెప్పాను, రాష్ట్ర నాయకులకు చెప్పాను, ఆయన కాంగ్రెస్ ఏజెంటు అని. చాలామంది నన్ను నమ్మలేదు. ఆయన పార్టీ పెట్టాడు, 18% ఓటు బ్యాంక్ వచ్చింది, 18 సీట్లు వచ్చాయి 336 ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో. ఆయన కాంగ్రెస్కి జాయిన్ అయిపోయారు ఒక ఎంపీ పోస్ట్ కొరకు, ఒక మినిస్టర్ పోస్ట్ కొరకు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పవర్ కొరకే పార్టీ పెట్టాడని నేను చెప్పాను. ఆయనకు 5-6% కంటే ఎక్కువ రాదని చెప్పాను. ఆయన ఓన్ సీటు ఆయన గెలవడని చెప్పాను. బీఎస్పీతో, కమ్యూనిస్టులతో, జేడీ లక్ష్మీనారాయణ టీముతో, ఆయన టీముతో అంతమంది చేరిన 125% ఉన్న కాపులే ఆయన కోటేయలేదు. మొత్తం ఓట్లు పడినాయి 6%. అంటే 18% అన్నయ్యకు పడినాయి, ఆయనకు 6% పడ్డాయి 3-4 పార్టీలు కలిసిన. ఇంకా ఆయన గమనించుకుంటా ఏదో మూవీలు వస్తాయని ఆయన ధర్నాలు చేస్తూ, అప్పుడు మాయావతి కాలు పట్టుకున్నాడు, మాయావతి ప్రధానమంత్రి అయిపోతే ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోదామని. ఇప్పుడు ఆవిడకే గతి లేదు. ఇప్పుడు మోదీ గారు అధికారంలో ఉన్నారని అమిత్ షా గారి దగ్గరకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జేపీ నడ్డా నా శిష్యుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుంటున్నారు. మోదీ గారికి ఆంధ్ర మీద చాలా అభిమానం ఉంది, చాలా అవసరం ఉంది బీజేపీ పార్టీ సపోర్ట్ అని. 2024లో కాదు సపోర్ట్ అవసరం. ఇప్పుడు రైతులకు న్యాయం జరగాలన్నా, నిరుద్యోగ సమస్యలు పోవాలన్నా, కంపెనీలు పెట్టాలన్నా, అసలు ఇప్పుడు మోదీ గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి? 2014 నుంచి 2019 వరకు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ తమ్ముడు, నీకు అంత పవర్ హంగ్రీ ఉంటే ఇప్పుడే నువ్వు మోదీ గారితో అంత క్లోజ్ కనెక్షన్ ఉంటే స్పెషల్ స్టేటస్ తీసుకొని చూపించు. ఎందుకు? నీ పనులేయో, నీ డ్యాన్స్లేయో నువ్వు వేసుకోవచ్చు కదా. మరలా మా కాపులకు, దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, ఈ రైతులకు, ఈ నిరుద్యోగులకు మరలా ఎందుకు వాళ్ళని మిస్గైడ్ చేస్తావు? ప్రజలు నిన్ను కోరుకోలేదు తెలుసు. నేనంటే ఎలక్షన్కి 3 వారాలు 3 నెలలు ముందు వచ్చా. నువ్వు 2008 నుంచి మీ అన్నయ్య పార్టీ నుంచి నువ్వు యాక్టివ్గా 10-15 సంవత్సరాలు పనిచేస్తున్నావే పొలిటికల్గా, అప్పుడు యూత్ ప్రెసిడెంట్గా ఉండి. ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకైన జగన్ మీద నువ్వు నిందలేస్తున్నావు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, మన అందరం ఆయనకు సపోర్ట్ చేయాలి కదా. ఆయన అపోజ్ చేసినందువల్ల, పోనీ అపోజ్ చేసి నువ్వు బీజేపీ నుంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడుతో ఉండి ఆయన సపోర్టులు తీసుకొని ఆయన పలుకులు పలికి, ఇప్పుడు మరలా ఆయనకు 2014లో సపోర్ట్, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో ఎలా ఇన్సా? మీ అన్నయ్యకున్న 18% 2009లో,
కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40-50% దాదాపు 58% వారు 2009లో కాంగ్రెస్కి ప్రజారాజ్యంకి, మరి 2014లో పోటీ చేస్తే కాంగ్రెస్కు 1%, మీ అన్నయ్య 18% ఏమైంది, మొత్తం అంతా కలిపి 2% రాలేదే. ఇప్పుడు నువ్వును బీజేపీకి ఉన్న 1%, నీకు నీ 4 పార్టీలకు ఉన్న 5% కలిపితే ఇప్పుడు కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చేసావు. నీకు మళ్ళీ ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు 2024లో? నువ్వేమైనా ఇన్వెస్ట్మెంట్ తేగలవా? డ్యాన్సులు వేస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తుందా? డ్రామాలు ఆడితే ఇన్వెస్ట్మెంట్ వస్తుందా? ప్రజలు మూర్ఖులు కారు, ప్రజలు తెలివైన వారు గనికే నిన్ను నమ్మలేదు. ఇప్పుడు నీ ట్రూ డాక్ట్రిన్, నీ నిజమైన కళ రూపం బయటకు వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.